ఏంటండి పత్రికలో ఫుల్ పేజీ ఇచ్చిన యాడు ఎవరు సొమ్మిది ఎవరు డబ్బుతో ఇచ్చారు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద సంవత్సరం పైగా నీ వేధింపులు సంవత్సరం నుంచి నువ్వు వాళ్ళని వేధిస్తా ఉన్నావు పద్మ విభూషణ అయినటువంటి భారతదేశంలో చిన్నత అవార్డు గ్రహీత అయినటువంటి రామోజీరావు గారిని ఇవాల్టికి 7 కేసులు పెట్టావు ఆయన మీద ఎంపీకే జగన్ మోహన్ రెడ్డి ఎంపీకే అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్న బ్రాంచ్లందరి మీద దాడి చేశావు ఇవాల నాలుగు రాష్ట్రాల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉంది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 1960లో స్థాపించినటువంటి ఈ సంస్థ మీద నీ అవినీతిని వెలుగు తీస్తున్నారని నీ అవినీతి మీద కదనాలు వేస్తున్నారని నీ చెప్పు చేతల్లో లేరని వాళ్ళ మీద ఏకపక్షంగా దాడులు 7 కేసులు పెట్టావు ఏం చేసావు ఈ సంస్థ నుంచి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశం ఇచ్చింది నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కోర్టు ఆదేశాలన్న నీకు లెక్క లేదు మళ్ళీ మొన్న మార్గదర్శి బ్రాంచ్ల మీద నీ గుంపు వాళ్ళ మీద పడింది హత్యలు జరిగితే పట్టుకోరు పోలీసులు అమర్నాథ్ గౌడ్ లాంటి పిల్లోని చంపేస్తే పట్టుకోరు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక నవ దంపతులు దళిత దంపతుల మీద అగాయిత్యం చేసి ఇంతవరకు ఒక్కని పట్టుకోలా ఈ పోలీసులు కానీ చట్టబద్ధమైన వ్యాపారం చేసి రాష్ట్రానికి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు జీఎస్టీ కానీ చిట్ ఫండ్ ట్యాక్స్ కానీ కడుతూ పన్నులు కడుతున్నటువంటి సంస్థల్ని వేధిస్తూ ఉన్నారు ఇప్పటికే నీ దెబ్బకి అమర రాజా వెళ్ళిపోయింది పక్క రాష్ట్రానికి నీ దెబ్బ తట్టుకోలేము బాబని తెలంగాణకి వెళ్ళిపోయింది కియా వెళ్ళిపోయింది లూలూ గ్రూప్ వెళ్ళిపోయింది ఇలా చెప్పుకుంటే వందల సంస్థలు జగన్మోహన్ రెడ్డి అవినీతికి అరాచకానికి దౌర్జన్యానికి పక్క రాష్ట్రం వెళ్ళిపోతే కనీస సిగ్గు లేకుండా అన్ని పత్రికల్లో జాతీయ పత్రికల్లో ఇలాంటి పనికిమాలిన యాడు ప్రజల డబ్బులతో అడ్వర్టైజ్మెంట్ లేసి ఏం సాధిద్దామని 275,000 మంది మార్గదర్శిలో చిట్ ఫండ్ సభ్యత్వాలు ఉన్నాయి నువ్వు సంవత్సరం నుంచి అరాచకం చేస్తున్నావు ఒక్క సభ్యుడైనా నాకు మార్గదర్శి వాళ్ళు డబ్బే కొట్టారని నీకు కంప్లైంట్ ఇచ్చారా స్ట్రైట్గా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఒక్కళ్ళైనా నీ కంప్లైంట్ ఇచ్చారా ఎక్కడైనా 1960లో పెట్టినటువంటి ఈ సంస్థ ఇప్పటికీ ఎవరికైనా డబ్బులు ఎక్కొట్టారని ఏ రోజైనా ప్రభుత్వం దృష్టికి కంప్లైంట్ వచ్చిందా దేనికి నువ్వు సిబిసిఐడి అధికారుల్ని పదే పదే పంపించి వాళ్ళని వేధిస్తా ఉన్నావు ఈనాడు ఈటీవీ నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తుందని నీ అవినీతిని వెలికితీస్తుందని నీకున్న హక్కు ఏంటి అని అడుగుతా ఉన్నా 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఆ సంస్థల మీద ఈరోజు నువ్వు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉన్నావు దానికి కారణం ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా కోట్ల రూపాయలతో పత్రికా ప్రకటన తప్పుడు ప్రకటనలు దీంట్లో మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులకి హెచ్చరి నోటీస్ అంట ప్రభుత్వం ఎవడన్నా ఇస్తండి ఇట్లాగా నువ్వు తప్పు చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి చట్టపరంగా శిక్షించాలి ప్రజలకు నోటీస్ ఇవ్వటం ఏంటి 275,000 మంది సభ్యులకి నోటీస్ ఇవ్వటం ఏంటి దుకాణం ఓపెన్ చేసుకొని ఇందాక నేను చెప్పా డేటా సేకరణ వల్ల నష్టం ఏంటో ఈ 275,000 మంది డేటాని ప్రభుత్వం సేకరించి
వాలంటీర్ల ద్వారా ప్రతి మార్గదర్శి చిట్ ఫండ్లో సభ్యుడింటికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము అదంతా చూస్తాం. మీకు డబ్బులు ఎగ్గొట్టారనో లేదంటే వేధించారనో లేదంటే ఆలస్యం చేశారనో ఈ రకంగా వాళ్ళని ఈ డేటా ప్రభుత్వం దగ్గర ఉండబట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. 1500 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి మార్గదర్శి సంబంధించి, కోట్ల రూపాయలు ప్రభుత్వం 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం డిపాజిట్ చేశారు వాళ్ళు. ఒక కోటి రూపాయలు చిట్ వేస్తే ఆ కోటి రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చూపిస్తేనే అది ఆథరైజ్డ్గా చిట్ రన్ చేసే అవకాశం ఉంది. అంత అఫీషియల్ చిట్స్ అన్ని ఎక్కడ అన్అఫీషియల్గా చిట్ రన్ చేస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా సిబిసిఐడి ఇంతవరకు చెప్పలా. ఇవాళ సిబిసిఐడి ఎందుకు ఉపయోగపడుతుందంటే వైసీపీ అవినీతిని ప్రశ్నించే వాళ్ళని, వైసీపీ అవినీతిని వెలికి తీసే వాళ్ళని, రాజకీయ కక్ష సాధింపుల కోసం సిబిసిఐడి అనేది ఉపయోగపడుతూ ఉంది. వందల కోట్ల 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థని నువ్వు నీ రాజకీయ కక్ష సాధింపు కోసం ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తున్నావు జగన్ రెడ్డి. కోర్టులు చెప్పినా వింటలేదు. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారో మీరందరూ కూడా జగన్ రెడ్డి మాటలు విని అతిగా ప్రవర్తిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా శిక్షలు తప్పవు. వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనకి ప్రతి అంశంలో కూడా నా దగ్గర లెటర్ రూపంలో సమాధానం ఉంది. నేను ఇదంతా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తా, ఎందుకంటే వీళ్ళు ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు దీంట్లో నోటీస్ అని చెప్పి. దీనికి సమాధానం చెప్పాలంటే నా దగ్గర 5 పేజీల లేఖ ఉంది. ఈ లేఖని డీటెయిల్డ్గా మీడియాకి ఇస్తా. వీళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఆ లేఖలో ఉంది. కాబట్టి వ్యవస్థల్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటానికే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఈ డేటా చౌర్యం అనేది, డేటా కలెక్షన్ అనేది ప్రజల పీకల మీద కత్తి పెట్టినట్టు, అతనికి నచ్చపోతే మీ ఆస్తుల మీద అతను కన్నేస్తే ఆస్తులు కొట్టేయచ్చు, అతనికి నచ్చపోతే మీ ఇంట్లో ఆడపిల్లలు ఏమైనా చేయొచ్చు, మీ ఆస్తులను కొట్టేయచ్చు, ఇంకా అనేక రకాలుగా మిమ్మల్ని వేధించవచ్చు, మీ ఓట్లు తీసేయచ్చు, మీ అసైన్డ్ భూముల్ని లేదంటే డిస్ప్యూట్ లేని భూముల్లో కూడా డిస్ప్యూట్ క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ డేటా కలెక్షన్లో డిజిటల్ సిగ్నేచర్ కానీ వేలు ముద్రలు కానీ వేసిన వాళ్ళు ఇప్పుడు ఎలాగో కలెక్షన్ చేసేసారు, వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వేయొద్దు, సహకరించొద్దు. ఇది మీ వ్యక్తిగత గోప్యతకే కాదు, మీ ఆస్తులకి మీ కుటుంబానికి కూడా నష్టం జరగబోతూ ఉంది. దీన్ని మీరు తీవ్రమైన అంశంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇప్పుడు తెలీదు, రేపు వీళ్ళు అధికారం దిగిపోయి హైదరాబాద్లో కూర్చొని మీరు పెట్టిన సంతకాలతో మీ ఆస్తులు ఎవడన్నా కొట్టేస్తే ఆ రోజున మీరు చెప్పుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డేటా చౌర్యం మీద దీన్ని ఏదైతే పక్క రాష్ట్రాల్లో పెట్టి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ కోర్టుల తలుపులు కూడా తట్టుద్ది. కోర్టులకి న్యాయం కోసం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి 2017 ఆగస్టు 24 ఇచ్చిన తీర్పునని అనుకరిస్తూ ఇవాళ డేటా చౌర్యం చేపట్టినటువంటి ప్రైవేటు వ్యక్తుల మీద, డేటా చౌర్యం ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.